Light up your tuck, and you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు కడియం శ్రీహరి. ఆ విషయం చెప్పిన తర్వాత పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అయితే కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి రాజయ్య. 2014లో ఇన్ని ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తి ఎంత? 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నీ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తి ఎంత? వేల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నీకేమైనా వ్యాపారం చేసినావా? నీకేమైనా వ్యవసాయం చేసినావా? లేకుంటే నీకు ఏదైనా పరిశ్రమలు పెట్టుకున్నావా? ఎక్కడ చెమట వచ్చినావు బిడ్డ? వేల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అడుగుతున్నాను. పాదయాత్ర చేస్తారట, పాదయాత్ర. దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చేయి ముందుగా. ఎన్నిపోటు వీరుడు ఎన్టీ రామారావుకు నమ్మించి ఎన్నుకోటు పొడిచిండు, చంద్రబాబు సంకల వచ్చిండు, చంద్రబాబు సంకల ఉండి అక్కడ ఎన్నుకోటు పొడిచి కేసీఆర్ దగ్గరకు వచ్చిండు. కేసీఆర్ దగ్గర నమ్మక ద్రోహం, అసలు ప్రపంచంలో ఎవరు కూడా కేసీఆర్ గారికి చేయనంత నమ్మక ద్రోహాన్ని కడియం శ్రీహరి మూట కట్టుకొని 100 కోట్లకు అమ్ముడు పోయిన నికృష్టుడు కడియం శ్రీహరి. ఆశపడి మంత్రి పదవి వస్తుందని, బిడ్డకు ఎంపీ టికెట్ ఆశపడి ఇక్కడ పార్టీ ఫండ్ తీసుకొని ఆయన ఎమ్మెల్యే అయి తర్వాత ఎంపీ టికెట్ తీసుకొని మారిన దుర్మార్గుడు కడియం శ్రీహరి.